ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రాణహాని చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు అత్యవసర సేవలకు వినియోగిస్తున్న డబల్ వన్ టూ నంబరుకు రిహాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు దొండగుడు ఈ నెంబర్కు కాల్ చేసి త్వరలో సీఎం యోగిని హత్య చేస్తానని బెదిరించాడు ఈ బెదిరింపుతో అప్రమత్తమైన వన్ వన్ టూ ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు యూపీలో యోగి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఎనిమిది మంది క్రిమినల్స్ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ను ఇటీవల ఝాన్సీ వద్ద ఎన్కౌంటర్ చేశారు ఈ ఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపే దాదాపు వందకు పైగా కేసుల్లో నిందితులైన అతీక్ అతని సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్కు హత్యాయత్నం బెదిరింపులు రావడం కలకలం రేపింది